హాయ్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడు అందరికి కూడా పాన్ కార్డ్ అనేది తప్పనిసరి అయ్యింది. మరి పాన్ కార్డ్ అప్లై చేయాలంటే ఇప్పటి వరకు అందరూ కూడా మనీ అనేది పే చేయాల్సి వచ్చేది. మరి 106 రూపాయలు పే చేస్తే కానీ మనకి పాన్ కార్డ్ వచ్చేది కాదు, అది కూడా మీరు ఓన్గా సొంతంగా చేసుకుంటే. లేదంటే ఎవరినైనా బ్రోకర్ని కానీ మీ సేవ సెంటర్ కానీ ఇంటర్నెట్ సెంటర్ ఆన్లైన్ సెంటర్ ఎక్కడికైనా వెళ్ళి చేయించుకుంటే మీరు ఎక్స్ట్రా మనీ కూడా పే చేసి 200 రూపీస్, 250, 300 రూపీస్ వరకు కూడా పే చేసేవారు. అలా చేసినా కూడా మీకు పాన్ కార్డ్ రావడానికి ఒక రోజు 2 రోజులు, అది తక్కువలో తక్కువ ఒక్కొక్కరి 10 రోజులు కూడా పట్టేది. మరి ఇప్పుడు అలా కాకుండా చాలా సింపుల్గా మీరు అప్లై చేసిన వెంటనే, అంటే మీరు సినిమా టికెట్ బుక్ చేస్తే ఎలా అవుతుందో, హోటల్ బుక్ చేస్తే ఎలా అవుతుందో, బస్ టికెట్ బుక్ చేస్తే ఎలా అవుతుందో, వెంటనే అలా ఇన్స్టెంట్గా మీకు అప్లై చేసిన వెంటనే 2 నిమిషాల్లోనే మీకు పాన్ కార్డ్ అనేది వచ్చేస్తుంది. మరి అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు ఇప్పటివరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. అలా అయితే నేను పెట్టే ఇలాంటి ప్రతి ఇంట్రెస్టింగ్ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి టాపిక్లోకి వెళ్ళిపోదాము. కింద నా డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను, మరి ఆ లింక్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫుల్ ప్రొసీజర్ అనేది కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది గెట్ న్యూ ప్యాన్ అని. మరి దానిపైన అయితే మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ జస్ట్ 4 స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ తప్పనిసరిగా లింక్ అయ్యి ఉండాలి. అలా అయితేనే ఈ ప్రాసెస్ మీరు చేయగలుగుతారు, వెంటనే జనరేట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేసి ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ అనే చెక్ బాక్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ జనరేట్ ఆధార్ ఓటీపీ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని నెక్స్ట్ పేజ్లో ఎంటర్ చేయాలి. తర్వాత మీ ఆధార్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి, మీ ఫాదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా. మరి అవన్నీ కూడా సరి చూసుకొని ఓకే అనుకుంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోగానే ఈమెయిల్ కనిపిస్తుంది. మీరు ఈమెయిల్ ఎంటర్ చేసినా పర్వాలేదు, ఎంటర్ చేయకపోయినా పర్వాలేదు, మరి దాన్ని అక్కడ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. వెంటనే మీకు ఆన్లైన్లో ఇన్స్టెంట్గా మీకు పాన్ కార్డ్ అనేది జనరేట్ అయిపోతుంది. అంటే హోటల్ బుక్ చేయడం, మూవీ టికెట్ బుక్ చేయడం కంటే కూడా చాలా సింపుల్ అయిపోయింది ఇది. జస్ట్ ఆధార్ ఎంటర్ చేసి, ఓటీపీ ఎంటర్ చేసి, మీ డీటెయిల్స్ చూసుకొని ఓకే అనుకుంటే మరి సబ్మిట్ చేసేయడమే. అక్కడ ఫోటో అన్నీ కూడా మీ ఆధార్ నుంచి తీసుకుంటుంది. గెట్ పాన్ అయిపోతుంది, మీకు వచ్చిన పాన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని మీరు ప్రింట్ తీసుకొని నార్మల్గా పాన్ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లోనే మీరు ఎప్పుడైనా కావాలనుకుంటే ఎక్కడైనా చూపించవచ్చు. పాన్ నెంబర్ వెంటనే జనరేట్ అయిపోతుంది కాబట్టి దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకున్న పర్వాలేదు, పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకున్న పర్వాలేదు, లేదంటే బయటన మీరు ప్రింట్ తీసుకొని లామినేషన్ చేయించుకున్నా కూడా ప్రాబ్లం అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే మీరు పాన్ కార్డ్ని ఇన్స్టెంట్గా, అది కూడా ఫ్రీగా, ఎటువంటి మనీ కూడా పే చేయకుండా, ఎవరికి అలాగే ఎవరిని కూడా అడగకుండా మీకు మీరుగా సొంతంగా పాన్ కార్డ్ని జనరేట్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో కనుక మీకు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను మీకు తప్పకుండా రిప్లై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మనం ముందు చెప్పుకున్న 5 నిమిషాల్లో పాన్ కార్డ్ పొందడం ఎలాగో, ఇంతగా ముందు ఒక 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ బ్యాక్ మరి ఆ వీడియో అయితే 106 రూపీస్ మనం పే చేయాల్సి వచ్చేది మనకి ఇంటికి కావాలనుకుంటే. సో ఇక్కడ నుంచి మనం మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. మరి ఈ ప్రొసీజర్ అయితే ఫాలో అయిపోండి. అలాగే ఒకవేళ మీది జనరేట్ అయిందా లేదని చెక్ చేసుకోవాలనుకుంటే చూడండి, మెయిన్ పేజ్లోనే ఇక్కడ ఒకసారి హోమ్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి. చూడండి, కింద నా గెట్ న్యూ పాన్ పక్కన చెక్ స్టేటస్ డౌన్లోడ్ ప్యాన్ ఉంది, మరి అక్కడ క్లిక్ చేస్తే మీ స్టేటస్ ఎంతవరకు వచ్చింది ఆప్షన్, అలాగే డౌన్లోడ్ ప్యాన్ అంటే మనకి డౌన్లోడ్ కూడా అయిపోతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకే, లేదంటే ఇక్కడ చూడండి, మీరు మొబైల్ యాప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. పాన్ కార్డు సంబంధించి డౌన్లోడ్ మొబైల్ యాప్ ఉంది కదా, మరి ఇది క్లిక్ చేసినా మీకు మొబైల్ యాప్ ఉంటుంది, దాని ద్వారా కూడా మీరైతే ఈజీగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి మనం నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.